జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా సాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 87.4 సర్వే పూర్తి అయింది. జిల్లాలోని రూరల్ ప్రాంతంలో 2,24,307, అర్బన్ ప్రాంతంలో 60,420 ఇళ్లలో సర్వే పూర్తి చేశారు. జిల్లాలో 3,45,230 కుటుంబాలు ఉండగా 2,032 మంది ఎలివరేటర్లు, 240 మంది సూపర్వైజర్లు నియమితులయ్యారు. జిల్లాలోని దుద్దిన గ్రామంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సర్వేపై ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఎలివరేటర్లను ఇబ్బంది పెడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేపై మరింత సమాచారం దూరదర్శన్ ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి, జిల్లాలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తోంది? సిద్దిపేట జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు 87.4% సర్వే పూర్తయింది. అయితే సిద్దిపేట జిల్లాలో 6వ తారీఖు ప్రారంభమైన ఈ సమగ్ర కుటుంబ సర్వే 2 రోజుల పాటు ఇంటింటికి స్టిక్కర్లను అంటించారు. అనంతరం ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్లు వెళ్లి కుటుంబ వివరాలను నమోదు చేస్తున్నారు. 57 అంశాలను కుటుంబ వివరాలను సేకరిస్తూ విజయవంతంగా కొనసాగుతుంది. సిద్దిపేట రూరల్ ప్రాంతంలో 2,24,307, అర్బన్ ప్రాంతంలో 60,420 ఇళ్లకు పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 2,032 మంది ఎన్యూమరేటర్లు, 240 మంది సూపర్వైజర్లను నియమించారు. ఈ సమగ్ర కుటుంబ సర్వేలు ఎప్పటికప్పుడు ఉమ్మడి మెరక్ జిల్లా ప్రత్యేక అధికారి హరిచందన, జిల్లా కలెక్టర్ మను చౌదరి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా దుద్దిన గ్రామంలో జరుగుతున్న కుటుంబ సర్వేను రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే సర్వేపై అధికారులు ఏమంటున్నారు? ఎన్ని రోజుల్లో ఈ సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది? సర్వే దాదాపుగా పూర్తి కావచ్చింది. పూర్తి చేసిన సర్వేను ఈ ప్రతి ఇంటికి సేకరించిన వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయడానికి డాటా ఎంట్రీని ప్రారంభించారు. చెప్పండి లాగరాజ్. అయితే సర్వేలో 75కు పైగా అంశాలు ఉండటంలో ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? వివరాలు ఇవ్వడానికి విముఖత ఏమైనా చూపుతున్నారా? సర్వేకి వచ్చిన అధికారులకు ప్రజలు స్వచ్ఛందంగా వివరాలను అందజేస్తున్నారు. ఎవరైనా వివరాలను కులం వివరాలను చెప్పొద్దు అనుకునే వాళ్ళు 999 ఆప్షన్ చెప్పొచ్చని, ఇలాంటి ఇబ్బందులు బ్యాంక్ అకౌంట్ వివరాలు కానీ మిగతా డాక్యుమెంట్ కానీ ఎవరు అధికారులు అడగరని, కేవలం కుటుంబ వివరాలను మాత్రమే అడుగుతారని, ఎలాంటి అపోహలు చెందవద్దని అధికారులు ఇటు ప్రజలకు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ నాగరాజ్.